సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లి భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీ చార్జ్కు నిరసనగా హుస్నాబాద్ లో టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండి దుకాణ సముదాయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. బంద్ పిలుపు నేపథ్యంలో హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నేతలతో కలిసి గూడాటిపల్లి భూ నిర్వాసితులు రాస్తా రోకోలో పాల్గొన్నారు. టిప్పెల్లి గౌరవెల్లి భూ నిర్వాసితులపైన చేసిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ హుస్నాబాద్ బంద్ పిలిపినడం జరిగింది. బంద్ పిలిపివ్వడానికి ప్రధాన కారణము ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా తక్షణమే వచ్చి ఇక్కడ భూ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా వీళ్ళపై దాడి చేసిన పోలీస్ ఆఫీసర్లపైన తక్షణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాత్రి రెండింటికి మరి ఏ కాలంలో కూడా ఎన్నడూ చూసిన విధంగా మరి మనం ఈ తెలంగాణలో ఎప్పుడు చూడలేదు. రాత్రి రెండింటికి కరెంటు బంద్ చేసి ఇళ్లలోకి పోయి మహిళలను పిల్లలను పెద్ద మనుషులను ఎవరిని చూడకుండా కూడా బజారు కీడిచిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడ్డది. మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి ఖచ్చితంగా ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రభుత్వం దిగి రావాలి, నష్టపరిహారం చెల్లించాలి, మరి పోలీస్ ఆఫీసర్లపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ మరి మామూలు విషయం కాదు, ఇది తీవ్రమైన నాయనాడర్ విషయం అని మేము అనుకుంటున్నాం. పోలీస్ యంత్రాంగం ఈ విధంగా వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ మేము ఖచ్చితంగా దీన్ని హ్యూమన్ రైట్ కమిషన్ తీసుకుపోతాము. అదేవిధంగా మహిళా హక్కుల సంఘానికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే మహిళలను చూడకుండా కూడా మహిళా కానిస్టేబుల్ని పెట్టకుండా రోడ్డుపై ఈడ్చిండ్రు కొట్టిండ్రు వాళ్ళు. ఇవన్నీ ఇవాళ వీడియోలు లేకపోతే అక్కడ అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే స్థానిక ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఈ ప్రోగ్రాం జరిగిందని మేము అనుకుంటలేము. జిల్లాకు సంబంధించిన మంత్రి గారు హరీష్ రావు కూడా ఖబర్దార్, మేము చెప్తా ఉన్నాం ఇది సిద్దిపేట కాదు, ఇది ఉద్యమ గడ్డ, మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా అంటే నడిచేది లేదు, మీ యొక్క ఆగడాలు ఇక్కడ చెల్లయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హుస్నాబాద్ యావత్ హుస్నాబాద్ యొక్క ప్రజానీకం పక్షాన మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది.